స్వాతిని పాపను చూడడానికి వెళ్ళానమ్మా. ఇంకా తన జీవితంలో కష్టాలు తొలగిపోలేదు. ఇంట్లో నీ కూతురు మోహన్ చూడలేక గుడికొస్తే ఇక్కడికి మీరు దాపరించారా? నా తమ్ముడి జీవితంతో ఆడుకుంటున్నందుకు మీరు బాగుపడరు, సర్వనాశనం అయిపోతారు. అక్కడికి అజయ్ ఎందుకు వచ్చినట్టు? అతనికి నేత్రాదేవితో ఏంటి పని? ఇవాళ పొద్దున గుళ్ళో రాజలక్ష్మి గారు కనిపించగానే నానా మాటలు అని ఆవిడ అవమానపరిచింది. అసలే హార్ట్ అటాక్ మనిషి, జరిగిన దాన్ని తట్టుకోలేకపోయి ఉంటుంది. రాజేశ వేరే మనుషులు పంపించి నేను చెప్పినట్టే కోర్టులో చెప్పకపోతే నీ భార్య బిడ్డలను చంపేస్తానని బెదిరించాడు సార్. ఈ వీడియో క్లిప్ ని సీడీలోకి కన్వర్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయండి. హలో, ఆ చెప్ స్నేహ. ఆర్యా, నాది ఒక చిన్న రిక్వెస్ట్. నాకు పాపని చూడాలనుంది. ఒకసారి పాపని స్వాతిని ఆశ్రమానికి పంపిస్తావా? సరే, స్వాతికి వెంటనే ఫోన్ చేసి రమ్మని చెప్తాను, సరేనా? థ్యాంక్స్ ఆర్యా. ఓకే. హలో, నేను ఆర్యన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. స్వాతి, ఒకసారి పాపం తీసుకుని ఆశ్రమానికి వెళ్తావా?
ఆశ్రమానికా ఎందుకండి ఏం లేదు నేత్రాదేవి మన పాపం చూడాలన్నారు ఆవిడ మన పాపం ఎందుకు చూడాలనుకుంటున్నారు ఎందుకో తెలియదు స్వాతి మన పాపం చూడాలనుకుంది కాబట్టి ఆవిడే స్నేహాన్ని అనుమానమే పెట్టుకోవద్దు ఆవిడేదో అభిమానంతో పిలుస్తుంది ఎందుకు ఏమిటని అడగటం బాగోదు కదా అందుకే అడిగిన వెంటనే నిన్ను పాపని పంపిస్తానని చెప్పాను నా కోసం తీసుకెళ్తావా ప్లీజ్ అయ్యో మీరు ఎంత రిక్వెస్ట్ చేయడం ఏంటండి పాపని ఆశ్రమానికి తీసుకెళ్ళాలి అంతే కదా ఇప్పుడే తీసుకెళ్తాను వెంటనే బయలుదేరుతాను సరే థ్యాంక్స్ స్వాతి ఉంటాను ఏయ్ ఆగు ఎక్కడికి బయలుదేరుతానంటున్నావు ఆశ్రమానికి ఆశ్రమానికి వెళ్తున్నావా నా తమ్ముడు ఇంట్లో లేని సమయం చూసి పాత పరిచయాలు వెతుక్కుంటూ వెళ్తున్నావా అడుగుతుంది నేనే ఆశ్రమానికి మీ తమ్ముడు గారే వెళ్ళమన్నారు పాపని నేత్రాదేవికి చూపించాలట ఇదే మంచి అవకాశం పనిలో పనిగా ఆ బిడ్డ తండ్రికి కూడా పాపం చూపించు ఇంతవరకు చూపించకుండా ఎందుకుంటావు ముందే వాడికి చూపించా ఉంటావు నా తమ్ముడు తీసుకొచ్చి బాగా మేపేసరికి నీకు పొగరు ఎక్కువైపోయింది చేసేవి వెధవ పనులు మళ్ళీ పతివ్రతల ఫోజులు గౌతమ్ గారు నేను ఇంకాసేపట్లో సైట్ దగ్గరికి వస్తాను ఓకే రెడ్డి గారిని ఆ పేపర్స్ అన్ని చెక్ చేసి నాకు కాల్ చేయమని చెప్పండి ఓకే ఐల్ కాల్ యూ బ్యాక్ నమస్కారం మేడం చెప్పండి ఏమిటి విషయం నేను ఇన్స్పెక్టర్ ఆర్య గారి భార్యని ఓ మీరు మీ పాప ముద్దుగా ఉంటుందని రాఘవయ్య గారు చెప్పారు అందుకే తీసుకురమ్మన్నాను చాలా ముద్దుగా ఉందండి ఏరా ఏమండి ఆరే బాగున్నారా బాగున్నారు సుందర
స్వాతి, మీ పాపని ఇక్కడే వదిలేసి మీకు ఏమైనా పని ఉంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. సాయంత్రం వరకు నేను పాపతో ఆడుకొని సాయంత్రం అయ్యాక ఆర్యకిచ్చి పంపిస్తాను. బుజ్జి, ఏంటండి మాట్లాడరు? మీ పాపని నేను జాగ్రత్తగా చూసుకోగలను. ఏంటి, మీ పాప నా దగ్గర ఉండకూడదని మీ ఆయన ఏమైనా చెప్పారా? అదేం కాదండి, నా పాపను వదిలి నేనుండలేను, నేను ఇక్కడే ఉంటాను. అది కాదు, మీకేమైనా పనులుంటాయి కదా, మీరు వెళ్ళి చూసుకోండి. నేను నిజంగా జాగ్రత్తగా చూసుకుంటాను మీ పాపని. నేను ఎవరికోసం బతకాలి? నా తమ్ముడే నాకు ఆస్తి పాస్తి అనుకుంటూ నా జీవితం పోయినా వాడి కోసం ఇన్నాళ్ళు ఎన్నో ఆశలతో ఎదురు చూశాను. ప్రియా, సర్లేండి, మీరు ఇక్కడే ఉండండి. అయ్యో, కానీ స్వాతి, నాకు హెల్ప్ చేస్తారా? చెప్పండి. ఇక్కడ క్యాంటీన్ దగ్గర రాఘవయ్య గారు ఉంటారు, ఆయనకి ఫోన్ ఇచ్చేస్తారా? అలాగే ఒక మంచి కాఫీ నాకు పంపించమని చెప్పండి. ఏంట్రా ఏడుస్తున్నావు? ఏంటి బంగారం? రారా. నాకు తెలుసు ప్రియా, నా మీద నీకు చాలా కోపంగా ఉండుంటుంది. కానీ ఏం చేస్తాం, ఆ రోజుల్లో పెద్దవాళ్ల మాటకి ఎదురు చెప్పే ధైర్యం లేకుండా పోయింది. కానీ నీకు పిల్లలు పుట్టరని తెలిసి మనల్ని విడదీసిన రోజు నుంచి ఇప్పటి వరకు నేనెంత నరకం అనుభవించానో నీకు తెలియదు ప్రియా. నిన్నెప్పుడెప్పుడు కలుస్తానా, ఎప్పుడు క్షమాపణ చెబుదామా అని ఎదురు చూశాను. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల దూరం ఇంకా పెరుగుతూ వచ్చింది. రాజులు వచ్చాక నువ్విక్కడున్న విషయం తెలిసింది ప్రియా. అందుకే వెతుక్కుంటూ వచ్చాను. జరిగిన దానికి క్షమాపణ చెప్తున్నాను ప్రియా. నా చుట్టి తల్లి, నా బంగారు తల్లి,
ఈ బంగారు తల్లికి ఈ అత్త పేరు పెట్టారట కదా నువ్వు నాలా కష్టపడకూడదు నిన్ను ముద్దాడడం కూడా ఇలా దొంగతనంగా ముద్దాడాల్సి వస్తుంది ఈ అత్త నిన్ను ఇలా చూస్తాను అనుకోలేదు కదా నాన్న చూడు తల్లి నేను నీకు దూరంగా ఉండడానికి కారణాలు చాలా ఉన్నాయి అదేంటో నీకు తెలుసా మళ్ళీ మనం కలుసుందామా ప్లీజ్ ప్రియా ఇన్నేళ్ల తర్వాత నీ దగ్గరికి వచ్చింది నీ మొహంలో సంతోషం చూడడానికి జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురావడం నాకు సాధ్యం కాదు ప్రియా కానీ భవిష్యత్తులో నిన్ను ప్రతి క్షణం సంతోషంగా ఉండేలా చూసుకునే పూచి నాది ప్రియా ఆలోచించు ప్రియా మనం మళ్ళీ ఎందుకు భార్యాభర్తలుగా ఉండకూడదు నువ్వు వస్తావన్న నమ్మకంతో మంచి ఇల్లు కూడా చూశాను నువ్వు సరేనంటే మిగిలిన జీవితం అంతా సంతోషంగా గడుపుదాం నువ్వు సరే అనకపోయినా నువ్వు సరేనేంత వరకు నేను ఒప్పుకోను ప్రియా నేను ఒప్పుకోను మీ నాన్నని చంపించారు మీ పిన్నిని చంపించారు ఈ అత్త జీవితాన్ని నాశనం చేశారు వాళ్ళని ఊరికే వదిలిపెట్టను కష్టాలన్నీ మాతోనే ముగించుకోవాలి నీకు కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాను నీకెలాంటి సమస్య రాకుండా ఈ దుర్మార్గుల కళ్ళు నీ మీద పడకుండా నిన్ను మహారాణిలా పెంచుతాను నువ్వు పుట్టడమే ధనవంతురాలుగా పుట్టావురా నువ్వు పెరగడం కూడా ధనవంతురాలుగా పెంచుతాను అంతవరకు ఈ అత్త నేత్రాదేవిగానే ఉంటుంది అంతవరకు ఈ అత్త నేత్రాదేవిగానే ఉంటుంది నా రహస్య అని నా వాళ్లతో చెప్పుకోలేను ఎందుకంటే వాళ్ళు నా మాట వినరు సరే అనకపోయినా నువ్వు సరే అనేంత వరకు నేను ఎదురు చూస్తూనే ఉంటాను ప్రియా వస్తాను Oh, my God.
ప్రియా ఏమండి ఈ క్షణం కోసం ఎన్నేళ్లుగా ఎదురు చూశానో తెలుసా వచ్చి రాగానే కట్టుకున్న భార్య మనసు అర్థం చేసుకోకుండా మీరు తిరిగి వెళ్ళిపోతున్నారు మీ రాక కోసం ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్నానో తెలుసా జరిగిన కాలం ఇక తిరిగి రాకపోయినా మిగతా జీవితం సంతోషంగా గడపడానికి అవకాశం ఇవ్వండి అసలు అసలు ఈ క్షణం వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదండి చాలా సంతోషంగా ఉందండి నిన్ను పెద్ద పెద్ద చదువులు చదివిస్తాను నువ్వు నా మాట బాగా ఆలకించి గొప్ప ప్రయోజకురాలు కావాలి ఏది ఇటు చూడు మమతల మాటున వంచన చేరిది